ఓకే ఫ్రెండ్ మనం ఇప్పుడు పైన వెళ్తున్నాము వాటర్ ఫాల్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ దాకా అని చెప్పేసి. సో ఇక్కడ పాములు అండ్ ఎలుగుబంట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఎవరు మనుషులంతా కింద వరకే ఉన్నారు, పైన ఎవరు లేరు. ఇక్కడ సమస్య వచ్చి పడింది పైన ఎక్కాలంటే. సో ఇక్కడ దాకే ఉంది, మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇది దాటుకోవాలి ఇప్పుడు. సో ఇది చూడండి, నేను సడన్గా చూసి పాము అనుకున్నాను. సో ఈ ప్లేస్ చాలా డేంజర్గా ఉంది, నువ్వు జాగ్రత్తరా. కెమెరా వీడియో తీస్తున్నా కదా, చూస్తూ ఉంటే పాములు పైన ఇంతగా అడవిలా ఉంటుంది. సో మనమైతే సగం దాకా ఎక్కాము, తెలీదు ఇంకా ఎంత దూరం ఉందో. సో పైన ఎక్కేసి వెళ్ళాము, అలిసిపోయినాము. దగ్గర దగ్గర 1.5 hour 45 minutes అవి మేము ఎక్కబట్టి. సో చైలన్నీ దురదలు ఎక్కినాయి. సో చూడండి చూడండి మా కెమెరామ్యాన్కి అంతా ఎలా కొరికాయో. ఇవేందో నాకు అర్థం కావడం లేదు, మొత్తం అన్నీ బొబ్బులు బొబ్బులు వేసాయి. నాకేలేదు కదా, నీకెట్లా వేసినాయి? సో మా వాడు కెమెరామెన్ కాబట్టి నన్ను కవర్ చేయడానికి తను చెట్లు ముళ్ళ కంపులు అన్నీ రాసుకుంటా తిరిగాడు. సో చైలు మొత్తం అంతా ఎలా ఎలా ఇక్కడ చూడండి, దద్దర్లు అంటారు దీన్ని. మనం ఇప్పుడు పెన్నాబులం వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. సో చూస్తారు కదా వాటర్ ఎంత బాగా వస్తున్నాయో. సో ఈ వాటర్ నాకు ఎప్పటి నుంచో ఉంది అనమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పైనుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. చాలా మందిని అడిగాను, సో ఎవరు నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు, ఎంత ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంత దూరం ఉందని చెప్పేసి. సో ఇప్పుడు నేను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. కొండ వరకు ఎక్కేసి సో లాస్ట్ ఫైనల్ వరకు ఎక్కి మీకు చూపిస్తాను ఈ నీళ్ళు ఎక్కడి వరకు వస్తున్నాయని చెప్పేసి. సో ఇక ఆలోచన చేయకుండా వెళ్దాం పదండి. పైన ఎంత దూరం ఉందో మీకు కొండంతా ఎక్కేసి. సో ఇలాగే ఎక్కలేమన్నమాట, మధ్యలో కొంచెం అడుగు మాదిరిగా చెట్టు దారి కూడా ఉంటుందన్నమాట. సో అలా కూడా ఎక్కేసి వెళ్దాం పైన వరకు. సో పాములు ఎలుగుబంట్లు సో రకరకాలైన చీమలు ఉంటాయి అని చెప్పారు. సో చీమలు కూడా నేను చూశాను, ఎర్రటి చీమలు ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. అసలు అవి చీమలు కొరత ఏమైతే తెలియదు నాకు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ ఇలాంటివి అడిగారన్నమాట, కామెంట్ చేశారు అన్న మంచి మంచి హిస్టారికల్ ప్లేస్ మంచి మంచి వాటర్ ఫాల్స్ తిమ్మన్నారు. సో నేనైతే ఈ వాటర్ ఫాల్ ఎంచుకున్నాను. సో ఇది ఎక్కడి వరకు ఉందో చూద్దాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఓకేనా, ఇంకా మ్యాటర్ ఆపేసి ఇంకా మనం వెళ్ళిపోదాం. ఎట్లా ఏమైనా లోతుందా? మైక్ ఉందిరా నాయన. ఈ నీళ్ళలో వీడియో తీయాలంటే ఇదే పెద్ద తలనొప్పి అయిపోయింది. సో ఫ్రెండ్స్ పెన్నాబులం వాటర్ఫాల్లో ఉన్నాను, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్పేసి. ఫస్ట్ టైం ఇలా నీళ్ళల్లో వీడియోస్ దబ్బుతున్నారా నీళ్ళు. ఓకే ఫ్రెండ్ మనం ఇప్పుడు పైన వెళ్తున్నాము, వాటర్ఫాల్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ దాకా అని చెప్పేసి. సో వెళ్దాం రండి. సో ఇక్కడ పాములు అండ్ ఎలుగుబంట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారు అక్కడ. సో చూద్దాం, జాగ్రత్తగా ఉందాం ఓకేనా. ఇక్కడ ఎవరు మనుషులంతా కింద వరకే ఉన్నారు, పైన ఎవరు లేరు ఇక్కడ. సో అక్కడేమైనా దావుందేమో చూద్దాం రండి పైన వెళ్ళడానికి. సో నీళ్ళ ప్రవాహం అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి నీళ్ళు. సో దిగి వెళ్ళామంటే కొట్టుకెళ్తారు ఖచ్చితంగా, కొట్టుకోవాల్సిందే. సో సడన్ దావుందేమో ట్రై చేద్దాం రండి పైకి వెళ్ళడానికి. ఇంకా సో ఒకసారి చూపించు చూడండి, ఫోర్స్ ఎంత ఫోర్స్గా నీళ్ళు వస్తున్నాయో. సో ఇందులో ఏమైనా కాలు జారి పడినామంటే ఇంకా కొట్టుకుపోవాల్సిందే. మొత్తం రాళ్ళు ఉన్నాయి. సో ఇదొక రూట్ ఉంది, అన్ని చెట్లు, అసలు దావు కూడా సరిగా లేదు. ఎక్కుదాం రండి, ట్రై చేద్దాం. ఇక్కడ చూపించు, ఇలా ఉంటే ప్లేస్ కొంచెం వెళ్ళొచ్చు అనమాట, దాటుకోవచ్చు అవతలకి. సో అవతలు దాటుకున్నాం, ప్లేస్ ఎలా ఉందో. అసలు అక్కడ ఎవరు వెళ్ళరు అనమాట, జనాలు అసలు ఎవరు వెళ్ళరు అక్కడ. ఎలా ఉంది తీద్దాం. అవతలు దాటుకున్నామంటే చాలా ఫోర్స్గా ఉన్న నీళ్ళు. సో ముందర ఏమన్నా చూద్దాం రండి, పైన ఏమన్నా ఫోర్స్ తక్కువ ఉంటే అవతలకి వెళ్దాం. ఇంతవరకు అవతలు ఎవరు వెళ్ళలేదు, చూద్దాం రండి. ఆడుందావా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, పైన ఎక్కడానికి దావ అయితే లేదు, ఇక్కడే కట్ అనమాట. సో వేరే రూట్ ఉందేమో చూద్దాం రండి పైన వెళ్ళడానికి, ఓకేనా. ఇదంతా తీదా ఇట్లా తీసుకున్నా. సో ఇక్కడ బటర్ఫ్లైలు చాలా ఉన్నాయి. తీరా బటర్ఫ్లై అంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి చూడు. ఇక్కడ చూడండి బటర్ఫ్లైలు చాలా ఉన్నాయి. అసలు ఎన్నాళ్ళైనా ఇట్లా చూసి, వావ్. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చూస్తుందే మేము, ఆడ పొలాల్లో స్కూల్కి పోయేటప్పుడు చాలా ఉన్నాయి. మనం అవతలు ఎక్కలేము, పెద్ద సమస్య వచ్చి పడింది పైన ఎక్కాలంటే ఇలా. సో ఇక్కడ దాకే ఉంది, మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇది దాటుకోవాలి ఇప్పుడు. సో దాటుకోవచ్చులేరా, ఏమంటే కొంచెం జారుతుంది, ఎట్లా చూసుకొని దాటుకుని అవతలు ఎక్కుదాము. అవతలు వెళ్ళి మరి అవతలకి వెళ్ళిపోదాం. ఇక్కడ యువతలు అయితే పోయడానికి లేదు. కొత్తగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి చీమలు. కొరత ఏమవుతాయేమో తెలియదు, చూడండి ఎలా ఉన్నాయి చీమలు. నువ్వు సో ఫ్రెండ్స్ ఇక్కడ వెరైటీగా ఎర్ర చీమలు ఉన్నాయి, మీరు చూసారు కదా. మా కెమెరామ్యాన్ పక్కలోనే చీపిరా పాములు, అంత ఇది చీమల పుట్ట చీపి, ఎర్రగా ఒక రకంగా ఉన్నాయి చీమలు. ఇవి నేను ఎప్పుడు చూడలేదు. సో ఆ పుట్ట అనేది చూడండి ఎలా కట్టుకున్నాయి అవి. ఆ పుట్ట కూడా చీపి అట్లే. సో పుట్ట అయితే వెరైటీ కట్టుకున్నాయి, ఎర్రగా ఉన్నాయి. కొన్నే ఉన్నాయి చీమలు. సో అవి కుడితే ఏమైనా అవుతుందేమో తెలీదు, జాగ్రత్తగా ఉన్నాము. జాగ్రత్త నువ్వు. रा मा कैमरा मैन सो ने इलागे एक्सा कैमरा मैन एक्ना जाग्रत रा सो इधी इकड़ चीमल पुट उ जाग्रत चीमल उड़े अभी वेरना चूड़ा पेटकने जाग्रत जारत सो मूल इलांट टाइम में कैमरा मैन चा अष्ट कष्ट पड़ता पेको अरे ऐसा पाम मादरी अभी इंका पाम दिन चूसी एट्लूड़ा फ्रेंड्स इकड़ा वेर्लू सो चूँगी ने सडन चूसी पाम सो इक वेर्ल पाम मादरी वंकर वंकर तिगे सो इकड़ता चाना चित्रंगा भयंकर अंत यदा वेर्लू पाम मादरी कटू एंडीवी इक चूँ मोतमंत एट्ला कालकनी चूँ मोतमी इलांट वेर्ले उन्नाई चूँ मोतम पा मादरी अभी चुटको चुटकनाई सो प्लेस अना डेंजर गा उ जाग्रत रा कैमरा तीस वीडियो तीसुन्ना कदा चूस्ता उंटे पामुलु एमन्ना उंडेनि सर दा चना जाग्रत उ मुंदे रा मुंदर अकड़ा जाग्रत सो सर चूस पाम लुंडे मोत्तम आकुल तो कपबड़िपोयिनायि इंदेमुन्नायो इकड़े मुटरा जाग्रत चीमल अभी चाह डेंजर का కొత్త కొత్తగా ఉన్నాయి అంత ఇక్కడ ప్రాణులనే చీమలు అవి సో కొండపైన ఇంతగా అడవిలా ఉంటుందని అసలు తెలియదు నాకు వేరే అక్కడ వేర్లన్నీ చూడు ఎలా పాముల మాదిరి వంకరలు తిరిగి ఉన్నాయి సో జాగ్రత్తరా ఏది ముట్టుకోవద్దు धाव ले कदरा इकड़के स्टाप इक चीप्च चर्रा मादरी चूड़े एंत एला जीविस्ता इकड़े चपता जीविस्ता इट लोपल चूँ एपड़ो पुरातन चटू एंत मोतमंत कालिपोइंदी लोपल चूँ अंत एला ఇప్పుడు అనాటితో చెట్టు ఇది అవైతే ఇంకా లేదు వేరే దా ఉందేమో చూద్దాం రండి పైన ఎక్కడానికి సో ప్లేస్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో అంత భయంకరంగా డేంజర్గా ఉంది ఇక్కడ ఏం పాములు ఎక్కడి నుంచి ఉన్నాయో తెలియదు పాములు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పారు సో రారా చీమలు కూడా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద చీమలు నవ్వు ఆల్రెడీ కొరికినట్టు నవ్వేస్తాం. సో ఇక్కడైతే దారి లేదు, దారి తప్పిపోయినామా ఏం లేదు, కరెక్ట్గా వస్తున్నాంలే. దారి అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది, లేదు వేరే రూట్కి వెళ్ళాలి. సో మొత్తం మనం అడవిలో ఉన్నట్టుంది, అడవిలో వచ్చినట్టుంది, కొండపైన అడవిలో ఉన్నట్టుంది మాకైతేనా. బట్ ఏమంటే ఇక్కడ మేము ఎప్పుడు చూడలేని కొత్త కొత్త రకాల జీవులు ఉన్నాయి. ఇక్కడ రకరకాల చీమలు, ఇంతింతలా గండ్ర చీమలు అంటారు, ఎర్రటివి నల్లటివి రకరకాలు ఉన్నాయి. మొత్తం ఆకులతో నింపేసి మొత్తం పడిపోయినాయి. ఇక్కడ కింద ఏమన్నా కూడా తెలియట్లేదు. నాకే వీడియో తీస్తున్నప్పుడు లైట్కి ఏదో గుచ్చుకో ముళ్ళులు, ఎన్ని ముళ్ళులు కూడా చాలా ఉన్నాయి. ఎంత చెప్పులు వేసుకున్నా కానీ ఒక్కొక్క ముళ్ళు అనేది ఎంత జంపు ఉన్నాయి తెలుసా, చాలా జంపు ఉన్నాయి. వీడియో తీస్తున్నప్పుడు నేను అది ఒక ముళ్ళు నాకి కుచ్చుకోయింది, కాలికి కొంచెం స్క్రాచ్ పడింది. ఓకే చల్తా. సో అలిసిపోయినాము. దగ్గర దగ్గర 1/2 అవర్ 45 minutes మేము ఎక్కబట్టి. సో చైలన్నీ దురదలు ఎక్కినాయి, అదేమంటారు ఏమో అసలు ఎట్లా ఉంది. అందుకే ఏవి టచ్ చేయకూడదు ఇక్కడంతా. ఎంత జాగ్రత్తగా ఉన్నా చూడండి చైలన్నీ దురదలు వచ్చేస్తాయి. సో కొంచెం రెస్ట్ తీసుకొని మరి ఇంకా పైన ఎక్కుతాము. ఇంకా ఎంత దూరం ఉందో ఏంటో చూసి వాటర్ఫాల్ ఎక్కడి నుంచి వస్తున్న నీళ్ళు అనేది తెలుసుకోవడం చాలా 5 ఏళ్ళ నుంచి ఉంది మాకు, ఎక్కడి నుంచి వస్తున్న నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని. సో ఇక్కడ వాటర్ ఇది ఏమంటారు దాన్ని, వాటర్ పైనుంచి కింద పడే సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది, ఇక్కడ వినిపిస్తూనే ఉంది. ఓకే ఇంకా వెళ్దామా, చలో అయితే వెళ్దాం. కానీ పాములు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పారు, సో కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చెట్లు వేర్లన్నీ పాముల మాదిరిగానే అన్నీ ఇట్లా తిరిగాయన్నమాట. అవి చూసినా పాముల మాదిరి కనిపిస్తున్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా వీడియో తీ సరేనా. ఓకే పద వెళ్దాం ముందుకి. సో మనమైతే సగం దాకా ఎక్కాము, తెలీదు ఇంకా ఎంత దూరం ఉందో. సో పైన ఎక్కేసి వెళ్ళాము. సో ఇలాంటి చోట వర్షం వచ్చినప్పుడు సడన్గా నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా. ఇంకా ఎంత పైన ఉందో చూద్దాం రాండి, పైన ఇంకా ఎక్కడ దాకా ఉందో చూసి మనం ఈరోజు అయిపోవాలి, రివ్యూలు అయిపోవాలి. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట ఇది. సో చాలా అందంగా ఉంది కదండి చూడడానికి. సో చాలా అందంగా ఉంది చూడడానికి. మా కెమెరామ్యాన్కి అయితే చైల్కి అన్నీ మొత్తం దురదలు వచ్చేసినాయి, వాడు గోకుంటున్నాడు. సో ఇంకా వెళ్దాం రాండి, ఎంతవరకు ఉందో చూద్దాం. ఎక్కేసాం పైకి. సో ఇంకొంచెం ఉంది, అవి వెళ్ళాం. సో ఇది మొత్తం అంతా పైన కొండపైన అంతా చెట్లు బుట్టలు అడవి మాదిరి అంతా ఇదే. సో ఇంకొంచెం ముందర పోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమనేది తెలిసిపోతుంది. సో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైనుంచి అనేది ఎవరికి తెలియదు, ఇంతవరకు అర్థం కాలేదు. మాకు తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది. సో ఈరోజు యూట్యూబ్ పెట్టడం వల్ల దీన్ని అందరికీ తెలుస్తుందని చెప్పేసి వచ్చాము. జాగ్రత్తది. సో ఇదొక చిన్న కాలువ మాదిరిగా ఉంది. సో నీళ్ళు వచ్చేసి ఇక్కడి నుంచి అవి కింద వాటర్ఫాల్ మాదిరిగా వస్తున్నాయి. నేను ఏదో పెద్దగా ఉంటుంది అనుకున్నాను. సో ఇంకా ముందుంది, వెళ్దాం రండి. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి చూద్దాం. ఏరా కింద అంత అందంగా వస్తున్నాయి వాటర్ఫాల్ మాదిరి, ఇక్కడ చూస్తే ఇంత సింపుల్గా ఉంది నీళ్ళు. సో ఇక్కడైతే ఎలుగుబంట్లు ఉంటాయంట, అసలు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏదో కాలువ కెనాల్ మాదిరిగా ఉంది ఇక్కడ. అచ్చా అచ్చా అచ్చా, మ్యాటర్ ఇదే అయితే. సో చూపించరా, సో మ్యాటర్ ఇదే, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి. పైన ఏదో కొండపై నుంచి, చాలా పైనుంచి మిస్టరీ అనుకున్నాం, కానీ ఇదేదో కెనాల్ మాదిరిగా ఉంది. సో కెనాల్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా వేరే రూట్ వెళ్తాయి. సో ఇక్కడ లెఫ్ట్కి టర్న్ అయ్యి కొన్ని నీళ్ళు వాటర్ఫాల్ మాదిరిగా పైనుంచి పడతాయి అంతే. సో కెనాల్ నీళ్ళే అట్లా పోయేటివి ఇట్లా వస్తున్నాయి, ఇలా వచ్చేసి వాటర్ఫాల్ మాదిరిగా కొండపై నుంచి పడుతున్నాయి అంతే. సో ఇది పెన్నాబులంలో పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, వాటర్ఫాల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చాలామంది తెలీదు. సో ఇది మ్యాటరు, ఆ కెనాల్ నీళ్ళు ఇవి అలా వెళ్ళేటివి వెళ్తాయి కెనాల్లోకి. సో ఇవి డైవర్షన్ తీసుకుని లెఫ్ట్ మనకి వాటర్ఫాల్ మాదిరిగా అక్కడ వస్తాయి. సో ఇది పెన్నాబుల్ వాటర్ఫాల్ ఎక్కడి నుంచి నీళ్ళు అనేది, ఓకేనా. సో ఇదే కెనాల్. సో ఇక్కడి నుంచి నీళ్ళు, మేబీ ఇది కర్ణాటక నుంచి వస్తుంది అనుకుంటాను నీళ్ళు. ఇవి తుంగభద్ర నీళ్ళు ఉండొచ్చా? నీకేమైనా ఐడియా ఉందా? హెచ్ఎల్సి కాలువ నీళ్ళు అంటే ఇవే అనుకుంటా, ఇక్కడి నుంచే మనకు ఆ ఊర్లో వచ్చేది. ఇది వీడియో చూసారు కదా వాటర్ఫాల్ది. సో ఈ పైన ఎక్కి దిగడం అనే ప్రాసెస్లోన చాలా రిస్కీ అయింది. సో మాకు చేయిలు మొత్తం బొబ్బులు వచ్చాయి, ఇంతలావు నాకు తక్కువే అనుకో, కానీ మా కెమెరామ్యాన్కి అయితే కాళ్ళకి చేయిలకి మొత్తం బొబ్బులు మాదిరిగా లేసాయి ఇంతలావు. చూపిస్తారా అండి? చూపి. సో చూడండి, చూడండి మా కెమెరామ్యాన్కి అంతా ఎలా కొరికాయో. ఇవి ఏందో నాకు అర్థం కావడం లేదు, మొత్తం అన్నీ బొబ్బులు వేసాయి. నాకు లేదు కదా, నీకెట్లా వేసినాయి? సో మా వాడు కెమెరామ్యాన్ కాబట్టి నన్ను కవర్ చేయడానికి తను చెట్లు ముళ్ళ కంపులు అన్నీ రాసుకుంటా తిరిగాడు. సో చెయ్యిలు మొత్తం అంతా ఎలా ఎలా ఇక్కడ చూడండి, దద్దర్లు అంటారు దీన్ని, ఏమేమన్నా కొరిగినాయో మరి ఏందో. ఏదో ఈ చెయ్యికంతా బాబా ఏ ఇంతలా అయినాయి, ఇంకా నాకు కలదు కదరా. సో నన్ను కవర్ చేయడానికి సో అతనే మా కెమెరామ్యాన్. సో ఇంతకుముందు వీడియోలు కూడా మీరు చూశారు. సో మా కెమెరామ్యాన్ కోసమైనా ప్లీజ్ కొత్త వాళ్ళు మా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఏం చేసినా మీకోసమే, మన సబ్స్క్రైబర్స్ కోసమే. సో ప్లీజ్. సో చూసారు కదా మా కెమెరామ్యాన్ నన్ను కవర్ చేయడానికి, నా వీడియోలో మన లొకేషను, మన వీడియో క్వాలిటీగా ఉండాలి, బాగా రావాలని చెప్పేసి. సో ఫస్ట్ టైం ఇలా జరగడం, అడవిలో వెళ్ళి ఇలా వీడియో తీయడం కూడా మేము ఫస్ట్ టైమే. సో ఈసారి కేర్ఫుల్గా ఉన్నా కూడా వాడు ఎలా చేసుకున్నాడేమో తెలియడం లేదు. నాకైతే జస్ట్ దురద ఉంది అంతే. సో చాలా బాధ వేస్తుంది వాడికి, ఇంతలా దద్దర్లు వచ్చాయి. సో నెక్స్ట్ టైం కొంచెం కేర్ఫుల్గా తీరా, ఓకేనా. భక్తులు యావన్ మందికి విజ్ఞప్తి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే నాకు గంట కొట్టినట్టే.